Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi proposal ku Jagan no. Irakatamlo TDP kootami. AP rajakeyalalo kelaka parinamalu chotu chesukuntunnayi. Kendram tajaga pratipadinchina Waqf billunu vetirekistunnattu YCP prakatinchindi. Muslim hakkulanu, manobhavalanu kalarase chattalaku తమ మద్దతు ఉండదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో టీడీపీ జనసేన నిర్ణయం ఏంటనేది స్పష్టం కావాల్సి ఉంది. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని తాజాగా జమాయిత్ ఉలేమా సీఎం చంద్రబాబును కోరింది. ముస్లిం సమాజానికి ఎల్లవేళలా అండగా ఉండి తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే వక్ఫ్ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టంలో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఉన్న 8 పాయింట్లను పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు వ్యతిరేకించామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీతో చేతులు కలిపి బిల్లును పాస్ చేయించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గత పార్లమెంటు సమావేశాలకు ముందు కేబినెట్లో ఆ బిల్లును టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఆమోదించారని గుర్తు చేశారు. నిజంగా ఆ పార్టీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తే టీడీపీ మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ఆయన ముస్లింల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడాన్ని, సీఈఓలుగా నియమించడాన్ని కూడా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో జమాయిత్ ఉలేమా ఏపీ సీఎం చంద్రబాబుకు తాజాగా ఈ బిల్లు వ్యతిరేకించాలని అభ్యర్థించింది. ముస్లింల మనోభావాలను గౌరవించి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని, ప్రమాదకరమైన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని కోరింది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వానికి ఊతకర్రలుగా ఉన్న జేడీయూ, టీడీపీ ఈ రెండు లౌకిక పార్టీలు బాధ్యత నుంచి తప్పించుకోలేవని ఆ సంస్థ అధిపతి మౌలానా అర్షద్ మదాని హెచ్చరించారు. ముస్లింల మనోభావాలను చంద్రబాబుకు తెలిపేందుకు త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ తమ విధానం ప్రకటించడంతో కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.